హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న లైఫ్ నేను మీ ఖాతరున్నిసై ఎలా ఉన్నారందరూ బాగున్నారా సో ఈ వీడియోలో అయితే నేను నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే నా హస్బెండ్ కోసం అని జీరా వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం చల్లారాలి కదా అందుకని అండ్ ఇడ్లీ బ్యాటర్ ఏమో సాల్ట్ కలిపి పెట్టుకున్నాను సో మా వారు మా పిల్లలు అయితే ఇంకా నిద్ర లేవలేదండి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు అది కాక మా మాహిన్కి మ్యూజిక్ సమ్మర్ క్యాంప్ కూడా అయిపోయింది సో ఇక్కడ పల్లీలు అండ్ పచ్చిమిర్చి అనేవి ఫ్రై చేస్తున్నాను చట్నీ కోసం అని అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే చట్నీపప్పు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటానండి ఈ చట్నీ ఏం నేను తాలింపు ఏం పెట్టను సో అందుకనే మా పిల్లలు తినరనమాట ఇంకా మా పిల్లలు లేచారు ఇడ్లీ పెట్టేశాను వాళ్ళు ఫ్రెష్ అయ్యే లోపు సో సమ్మర్ కదండి చాలా హాట్గా ఉంటుంది కిచెన్లో అందుకనే తొందరగా వంట కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను చుక్కకూర పప్పు చేద్దామని ఇంకా పప్పు నానపెట్టాను అండ్ అలాగే చుక్కకూర టమాటా పచ్చిమిర్చి వేసేసి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చింతపండు వేస్తాను అంతే ఇంకా నేను ఏం వేయనండి కొంచెం వాటర్ కలిపేసి కుక్కర్లో పెట్టేస్తాను ఇంకా అది కొంచెం త్రీ ఫోర్ విజిల్స్ పెడతాను అంతే ఇంకా ఎక్కువ కూడా పెట్టను తొందరగానే ఉడికిద్ది కదా అందుకని ఇంకా కొంచెం పప్పుకుత్తి తీసుకొని మెత్తగా అనమాట అలా మెతుక్కున్న తర్వాత ఇంకా తాలింపు పెట్టేస్తాను ఇంకా పప్పు రెడీ అయిపోయిందండి అలాగే నంచుకోవడానికని క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకున్నాను చాలా సింపుల్గా చేసేస్తానండి కొంచెం ఆయిల్లో ఆవాలు వేస్తాను అలాగే క్యారెట్ వేసి పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను అనమాట కొంచెం లైట్గా కారం వేస్తాను లాస్ట్లో ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి లైట్గా వేసుకొని ఇంకా కలిపి పెట్టేశాను అంతే ఇంకా ఇంట్లో రైస్ లేవని రైస్ తెచ్చుకుందామని వెళ్తూ ఉన్నానండి సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు దారి మధ్యలోనే రిహాన్ వాళ్ళ స్కూల్ ఉండిద్ది అనమాట రిహాన్ క్లాస్ ఫోటో రెడీ అయిందని మ్యామ్ మెసేజ్ పెట్టున్నారు సో ఎలాగో వచ్చాం కదలే తీసుకుందామని స్కూల్కి వెళ్ళాను ఇంకా మేడం రాలేదు అందుకని కొంచెంసేపు వెయిట్ చేశాను సో వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా పిల్లలు వస్తూ ఉన్నారు స్కూల్లో సమ్మర్ క్యాంప్ జరుగుతూ ఉందండి పిల్లలకు కూడా ఇంకా రిహాన్ వాళ్ళకు కూడా ఉంది కానీ నేనైతే జాయిన్ చేయించలేదు ఇంకా ఫోటో తీసుకొని సూపర్ మార్కెట్ వెళ్ళాను మేము పూణేకు వచ్చిన కొత్తలో అయితే చాలా రైస్ ఐటమ్స్ ట్రై చేసామండి కొన్ని మెత్తగా అయిపోవడం కొన్ని గట్టిగా ఉండడం వల్ల సెట్ అయ్యేవే కావు కానీ తర్వాత తర్వాత మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇలా హెచ్ఎంటీ కొలం రైస్ బాగుంటాయి అని ఇంకా అప్పటి నుంచి అవే తీసుకుంటూ ఉన్నామన్నమాట అవి తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఫోటో చూద్దామని ఓపెన్ చేశాను చాలా క్యూట్గా ఉన్నాయండి ఫొటోస్ అన్నీ కూడా సో జనరల్గా అయితే క్లాస్ ఫోటో అంటే వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్ బాబు టీచర్స్ ఉంటారు సో ఇలా అలా ఏమి ఇవ్వలేదండి అన్ని ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసి ఒక బుక్ లాగా ఒక ఆల్బమ్ లాగా రెడీ చేసి ఇచ్చారు సో ఈ ఫొటోస్ అన్నీ చాలా బాగా నచ్చాయి మాకైతే మా మహి మరిహాన్ ఏమో ఇద్దో మమ్మీ నేను ఇక్కడ ఉన్నాను నేను ఇక్కడ ఉన్నాను ఇద్దో మమ్మీ నా ప్లాంట్ అది ఇది అని మొత్తం చూపిస్తూ ఉన్నాడు నార్మల్గా అయితే కెమెరా వైపు అసలు సరిగా చూడనే చూడు అలాంటిది ఈ ఫొటోస్ అన్నీ చూసి బాగా నచ్చాయి మాకైతే సో ఈ ఫోటో అయితే యాన్యువల్ డే అప్పుడు అనమాట వాళ్ళ స్కూల్ యాన్యువల్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ తీశారు చాలా క్యూట్గా ఉంది చూడండి ఎంత బాగా నవ్వుతూ ఉన్నాడు సో ఇవంతా వాళ్ళ క్లాస్మేట్స్ సో అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్